డిటైల్స్ చూస్తే అక్టోబర్ తొలి వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలవనరుల శాఖ సమాచారం అందించింది. ఏపీ తెలంగాణల మధ్య నెలకొన్న జల వివాదాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశమవుతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వం వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ జగన్ భేటీకి హాజరవుతున్నారు. కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం ఆయా రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో కేంద్రం జోక్యం చేసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు లేవనెత్తిన అంశాలు, కృష్ణా గోదావరి బోర్డుల పరిధి, జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ చర్చించనుంది. తెలంగాణ నీటి ప్రాజెక్టులపై కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తుతున్న సందేహాలకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో క్లారిటీ ఇస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అదే సమయంలో ఏపీ ప్రాజెక్టులపై తమ అభ్యంతరాలను కూడా కౌన్సిల్లో హైలైట్ చేస్తామని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా ట్రైబ్యునల్ అవార్డుకు భిన్నంగా ఏపీ సర్కార్ నీటిని తరలిస్తోందని అన్నారు. ఈ విషయాన్ని అపెక్స్ భేటీలో నిలదీస్తామన్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా ఉండేవి. చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు నిత్యం ఒకరిపై మరొకరు పలు అంశాలపై ఆరోపణలు చేసుకునేవారు. 2019లో ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల్లో మార్పు వచ్చింది. ఇందులో భాగంగానే నీటి పంపకాలు, వివాదాస్పద అంశాలపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారులు పలు దఫాలు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల ఇంజనీర్లు వివాదాస్పదంగా ఉన్న అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యటించొచ్చారు. కొన్ని ప్రాంతాలను పరిశీలించిన తరువాత వారి మధ్య అంగీకారం కుదరలేదు. అదే సమయంలో రాయలసీమకు నీటిని తరలించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. అందులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల వద్ద నుండే నీటిని సీమకు తరలించేందుకు సిద్ధమైంది. ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు 7,000 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ మేరకు పనులు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం మే నెలలో జీవో విడుదల చేయడంతో పాటు పనులకు శ్రీకారం చుట్టింది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంచితే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కేసీఆర్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీటితో పాటు హైదరాబాద్కు తాగునీటి సరఫరాకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలంగాణ చెబుతోంది. వాస్తవానికి పోతిరెడ్డిపాడు నుండి 11,500 క్యూసెక్ల నీటిని వాడుకోవాల్సి ఉన్నప్పటికీ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ఈ సామర్థ్యాన్ని 40,000 క్యూసెక్ల మేరకు నీటిని వాడుకునేలా 2005 సెప్టెంబర్ 13 170 జీవోను జారీ చేశారని పేర్కొంది. నాటి నుండి 40,000 క్యూసెక్ల నీటిని వాడుకుంటున్నారని, తాజాగా జగన్ ప్రభుత్వం ఏకంగా 80,000 క్యూసెక్ల నీటిని వాడుకునేందుకు యత్నిస్తోందని ఆరోపిస్తోంది. అదే జరిగితే నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి చుక్క నీరు కూడా చేరదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల వద్ద నీరుంటేనే ఏపీ వాటా 44,000 క్యూసెక్ల నీటిని పోతిరెడ్డిపాడుకు తీసుకెళ్లే వీలుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఆ స్థాయిలో నీరు ఏటా 10 రోజులకు మించి ఉండే అవకాశాలు లేవని రికార్డులు చూపుతోంది. ఏపీ తెలంగాణల మధ్య ఇప్పుడున్న ఒప్పందాల మేరకు 854 అడుగుల నుండి పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకెళ్లాలంటే రోజుకు 7,000 క్యూసెక్లను మాత్రమే ఉపయోగించుకునే వీలుంటుందని పేర్కొంది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు డ్యామ్ ఎత్తును 519 నుంచి 524 అడుగుల ఎత్తుకు పెంచడంతో పాటు ఏపీ ఎగువన పలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున దిగువకు వచ్చే నీటి లభ్యత కూడా క్రమేపీ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచకపోతే ఏపీకి న్యాయం జరగదని చెబుతోంది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల వద్ద నుండే తమకు కేటాయించిన నీటి వాటాను ఉపయోగించుకుంటోందని గుర్తు చేస్తోంది. అలాంటప్పుడు 800 అడుగుల వద్ద నుండే కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తప్పేముందనేది జగన్ ప్రభుత్వం వాదన. మొత్తంగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం నడుం బిగించింది. అందులో భాగంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో అక్టోబర్ తొలి వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది.
కృష్ణా గోదావరి బోర్డుల పరిధి జల వివాదాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరి ఈ సమావేశంలో సమస్యలపై ఏ స్థాయిలో చర్చ సాగుతుంది,